షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఇంకా 2 వీక్స్ టైం ఉంది. గ్రేట్, లెట్స్ డూ దిస్ జై. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇంకా పడుకునే ఉన్నావా? అబ్బలే సార్, ఇప్పుడే సూర్య నమస్కారాలు చేసుకుని కూర్చున్నాను. అవునా? అయితే అరగంట ఆఫీస్కి వచ్చేయమ్మా, అసలే మనకు బోర్డు పని ఉంది. కానీ సార్ అది, హలో సార్, హలో, గుడ్ మార్నింగ్ రాబుజ్జి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు లండన్ లో ల్యాండ్ అయ్యాలి, కానీ ఏందో చెప్పు. ఏం లేరా, ఈరోజు షాపింగ్ కి తీసుకెళ్తాను కదా, ఎప్పుడు వెళ్దాం? నేనా అన్నానా? ఆ మొన్న నైట్ అన్నావు కదా. ఓరే జానివాకరో, సర్లే కానీ ఈరోజు నాకు దొబ్బేలా లేదు. నువ్వు దొబ్బ, నువ్వు వెళ్ళు, నా కార్డు పట్టుకెళ్ళు. సార్ 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 ఇంకా 3 డేస్ మిగిలింది. 3 డేస్, 3 ఫకింగ్ డేస్. ఏం పీకాలి 3 డేస్లో? ఇంకా ఇంకా స్క్రిప్ట్ కూడా ఫినిష్ చేయాల. చాలా మంచి ఛాన్స్ రాజే, కమాన్, డోంట్ లెట్ ఇట్ గో. ఎలా 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 వీడొకడు ఎర్రి పుష్పం, చా ఎత్తకపోతే అదో నాసా. ఏంటమ్మా? సార్ వస్తున్నాం. వచ్చిన ఈ ఒక్క ఆపర్చునిటీ కూడా సంకనకి పోయేలా ఉంది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఐ హావ్ టు మేక్ ఇట్. నా వల్ల కాదు, సమ్హౌ ఐ హావ్ టు మేక్ ఇట్.
ఏంటి సినిమాకా? సార్ ఈరోజు కూడానా? సరే సరే చూద్దాం. సార్ సరే సరే సార్ ఓకే ఓకే సరే సరే చెప్పమ్మా. నాకు ఒక 3 డేస్ లీవ్ కావాలి సార్. ఏంటమ్మా? అదే సార్, నాకు ఒక 3 డేస్ లీవ్ కావాలి. అవును, రకుల్ ప్రీత్ సింగ్ సింగులేనమ్మా అనుకుంటా సార్. మనం ట్రై చేస్తే పడుతుందటవా కదా, మనకు కావాల్సిన దొరికితే ఇక లైఫ్ ఏముందమ్మా. కానీ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చేసే పని అంతా చెత్తేరుకునే పనేనే నీ ఉద్దేశము? నాకు తెలుసమ్మా, నేను నీ పొజిషన్కి వచ్చినోడే మనకి ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అదే ఇంపార్టెంట్. అంతా మనలోనే ఉంటుంది. పద, అసలే మనకు బోల్డ్ అంత పనుంది. సారీ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ టైం, ఎలాగైనా లీవ్ కావాల్సిందే. సుజాత టెక్స్టైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది? అది ఇంకా కాలేదు సార్, ఆడిట్ వర్క్లో పడి లేట్ అయిపోయింది. ఫస్ట్ యూ ఫినిష్ ద వర్క్ దెన్ యూ టేక్ లీవ్. కానీ సార్, అది క్లియర్ చేయాలంటే 1 వీక్ టైం పడుతుంది. నో, ఐ కాంట్ హెల్ప్ యూ. ఫినిష్ ద వర్క్ అండ్ టేక్ లీవ్ ఆర్ ఎల్స్ యూ టేక్ లీవ్ ఫర్ ఎవర్. పండు, ఏం చేస్తున్నా? చెప్పు. ఏంటి బిజీగా ఉన్నావా? సర్లే, కానీ రేపు నా బర్త్డేకి రింగ్ కొంటా అన్నావు కదా, అంటే నా దగ్గర రింగ్స్ చాలానే ఉన్నాయి, నెక్లెస్ అయితే బాగుంటుందేమో అని. దీని 9 దినానికి ఏటీఎం మిషన్ అయిపోయినాను. చెప్పరా. హలో నియా, అర్జెంట్గా ఊరు వచ్చేసారా? ఏమైందిరా? అది నాన్న, నాన్నకి. ఏ, ఏమైందో చెప్పు బే. నాన్నకేమైంది? నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా డాక్టర్. నత్తినా కూడా తొందరగా ఏమైందో చెప్పురా. డాక్టర్ వచ్చేళ్ళారా, నాన్న ఒకసారి చూడాలంటున్నారు.
ఏరా పెద్దోడా బాగుండవా? నేను బాగుండాలే గాని ఆ సుట్టలు మానేమని ఎన్ని దినాలని చెప్తున్నాను. ఇంటివా, సూడు ఇప్పుడు ఏడదాకా తెచ్చుకున్నావో. నా సంగతి ఇడ్చుగాని టౌన్ విశాలేంది. చిన్నప్పట్లాగే ఆ సినిమాల చుట్టూ తిరుగుతాండవా ఇంకా? ఏం లేదన్నా, ఆ సినిమాలు గోలు ఇడిచిపెట్టు. ఇంతకీ నువ్వు సక్రమంగా తింటానవా లేదా? ఏమైందిరే పెద్దోడా? ఏం లేదండి కదనా, ఇడిచిపెట్టు. రే, డాక్టర్ ఇచ్చిన మందులు సక్రమంగా తెచ్చిచ్చినావా? పోయి ఇడ్లీ కొండ్రపో, నాన్న తింటాడు. ఏందినా ఇది, ఆరోగ్యం చక్కగా చూసుకోవాలనా లేదా? నువ్వు ఉంటేనే కదా మాకు. సరే గాని ఇల్లు బాగా దుమ్ము పట్టినట్టుండదే. కాంతమ్మ వస్తాను లేదా? బాగా దుమ్ము పట్టిపోయినది. నేను ఈ స్థితిలో ఉండేకి కాంతమ్మ కూడా ఒక కారణమేరా. నీకు 15 వయసున్నప్పుడు ఆ గోడకు బొమ్మ ఉండేది గుర్తుందా? అది గీసింది నేనే. పక్కింటి అంజిగాడు వాడింటికి రంగులేస్తా అంటే మిగిలిన రంగులతో వేసిందే ఆ బొమ్మ. ఆయాల నుంచి చిత్రకారుణ్ణి కావాలని గుండెల్లో బలంగా ఉండే. ఆ పెయింట్ డబ్బాలు ఎత్తుకొని ఆటక మీద పెడుతుంది. గడ్డుకాలం వచ్చి నేను కూలి పనికి పోతుంది. ఆయాల సంధి రేపు ఎల్లుండి అంట అట్లనే వయసు అంతా గడిచిపోయా. అంజిగాడు ఆ మాడినే గట్టా, నేను మాత్రం ఇంకో బొమ్మే లేకపోతురా పెద్దోడా. కాంతమ్మ దుమ్ము దుడుస్తా అంటే పైనుంచి పెయింట్ డబ్బాలు కింద పడినాయి. నాలో బొమ్మ గీయాలన్న ఆశ రేపినాయి, కానీ నాకెంతో సమయం పట్టలే నా శాత కాదని తెలుసుకునేకి. రంగులు సరిగా కనపడకపోయా. సూపు మందగించే ఏళ్ళు వనకబట్టే. గుండె బరువెక్కేరా పెద్దోడా. జుట్టు తెల్లబడ్డాకే వయసు విలువ తెలుస్తుందిరా. చేతులు వణికినప్పుడే గడిచిన కాలం గుర్తొస్తాదిరా. ఇప్పుడు కోరికున్న పెద్ద సమయం అంటూ ఏమీ లేదు. ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది ఈ చర్మం మీద మడతలేరా? ఇట్లా మాట్లాడతా అంటే నాకు వయసు అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అట్లా పోయి నేను గాలి పీల్చుకొని వస్తా. ఇప్పుడెందుకునైనా కాసేపు పండుకోవచ్చు కదా. పోయినాక శాశ్వతంగా చేసే పని అదే కదరా, పోయి ఏమన్నా తినుపు. పంపావు మరి ఆ షార్ట్ ఫిలిం? ఏదో చేసేసాగా. అవును, పేరేంటన్నా? బ్యాక్ స్పేస్ అని. బ్యాక్ స్పేసా? మరి సెండ్ చేసావా లేదా? నాన్నని కలిసినప్పటి నుంచి నా లైఫ్లో సెండ్ బటనే, కానీ బ్యాక్ స్పేస్కి స్పేస్ ఇవ్వకూడదు అనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు లెట్ బ్యాక్ స్పేస్ డిసైడ్ మై లైఫ్, నాట్ ఎనీ మోర్.